పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రధాని టూర్ను అడ్డుకునే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. వామపక్ష పార్టీల నేతలను అదుపులోకి తీసుకున్నారు. సిఐటియు, ఏఐటియుసి, హెచ్ఎంఎస్, పిడిఎస్యుకి చెందిన నేతలను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని ఎదుట నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. పోరాడదాం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పోరాడదాం 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 ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పోరాడదాం పోరాడదాం. గో బ్యాక్ నరేంద్ర మోడీ, గో బ్యాక్ గో బ్యాక్. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ తెలంగాణ. పోలీసుల తీరుపై వామపక్ష నేత కూనంనేని సామశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ, గో బ్యాక్ గో బ్యాక్. గో బ్యాక్ నరేంద్ర మోడీ, గో బ్యాక్ గో బ్యాక్. అమలు చేయాలి బయ్యార ఉక్కు పరిశ్రమలను, అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి బయ్యార ఉక్కు పరిశ్రమలను.